వెమ్లవాడ నియోజకవర్గంలోని కదలాపూర్ మండలంలోని సిరికొండ, చింతకుంట, తాండ్రియల్, బొమ్మెన గ్రామాల్లో శాలివాహన చేతి వృత్తుల వారికి ఎలక్ట్రిక్ కుండల తయారీ మిషన్లను బీజేపీ నాయకులు డాక్టర్ చిన్నమనేని వికాసరావు, దీప అందించారు. ఈ సందర్భంగా దీప వికాసరావు దంపతులను గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతదేశం ఎప్పటి నుంచో సంపన్న దేశమని, కాలక్రమేణా వలసవాదులు మన దేశాన్ని దోచుకోవడం వల్ల పేద దేశం అవ్వాల్సి వచ్చిందన్నారు. ప్రపంచ దేశాలు బట్టలు కట్టడం నేర్వని రోజుల్లోనే మన దేశం సొంతంగా పనిముట్లు, బుట్టలు, కుండలు లాంటి ఎన్నో చేతితో చేసే కళావృత్తులు విదేశాలకు అమ్మి సొమ్ము చేసుకున్నాయని అన్నారు. ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా మట్టితో చేసిన పాత్రలు, కుండలు వాడటం వల్ల మన భూమిని కాపాడుకోవచ్చని, శాలివాహన కులవృత్తులపైన ఆధారపడి బ్రతికే కుటుంబాలకు కుండల తయారీ మిషన్లు ఆసరంగా కూడా ఉంటాయని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురుగా చరిత్ర సృష్టించబోతుందని ఆయన అన్నారు. విశ్వకర్మ యోజన లాంటి పథకాలు దేశంలో నిరుద్యోగ నిర్మూలనకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ సెల్ నాయకులు గోపాల్రెడ్డి, కదలాపూర్ మండల అధ్యక్షులు కంటే సత్యనారాయణ, సిరికొండ గ్రామ సర్పంచ్ వీణ స్వామి, చింతకుంట గ్రామ సర్పంచ్ బైరి హేమలత మల్లేశం, సింగిల్ విండో చైర్మన్ జలందర్ రెడ్డి, బొమ్మెన ఉప సర్పంచ్ సుధాకర్, మాజీ సర్పంచ్ ఆనందరెడ్డి, మాజీ జెడ్పీటీసీ వినోద్ రెడ్డి, బండి అంజయ్య, బద్రి సత్యం, శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, గంగారెడ్డి, సునీల్, వెంకటేశ్వరరావు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ సాయుధ పోరాటం జరిగింది, ప్రత్యేక తెలంగాణ కోసం సకల జనులే సమ్మ జరిగింది. మన భాష, మన యాస, మన కట్టు, మన కొట్టు, మన ఆట, మన పాట, మన బతుకమ్మ, మన బోనాలు, మన కవులు, మన కళాకారులు, వీటి కోసం వీరందరూ పాత్రతో మనం కష్టపడి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం. ప్రత్యేక తెలంగాణ వచ్చినా మరి సమాజంలో అసమానతలు తగ్గలేదు. ఒక పక్క అపర కుబేరులు, ఒక పక్క నిరుపేదలు. సమాజంలో అసమానతలు తగ్గాలి. ఉద్యోగాలు మళ్ళీ ఇంటింటికి ఉద్యోగాలు వచ్చాయా? ఇంటింటికి ఉద్యోగాలు రాలేదు. మరి ఉద్యోగాలు అన్ని ఎక్కడికి వచ్చాయి? మరి రాబోయే రోజుల్లో నేను ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను, ఇంటింటికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దానికి పునాదులు నేను గత 5 సంవత్సరాల నుంచి మేము వేసినాం. ఎందుకంటే సిహెచ్ విద్యాసాగర్లో గారు యువతకు నైపుణ్యాలను నేర్పించాలని, నాగరంలో జగిత్యాల జిల్లాలో రాయకల్ అమర్యపేటలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు స్థాపించారు. యువతకు నైపుణ్యాలు ఉండే ఉద్యోగాలు మన రాష్ట్రంలో కాదు, దుబాయ్, అమెరికాలో కూడా మంచి నాణ్యమైన ఉద్యోగాలు దొరుకుతాయనే ఉద్దేశంతోనే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు స్థాపించారు. మరి నేను కూడా రాబోయే రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలానికి ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రం తీసుకొస్తానని అభివృద్ధి అనే ఆశయం సంక్షేమమే నా సంకల్పంగా నేను ముందెళ్ళబోతున్నాను. మరి ఇంతకుముందు ఆనంద్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఎన్నికలప్పుడు చాలా మనం బాధ్యత ఉండాలి, చాలా హుషారుగా ఉండాలి. ఎందుకంటే సహజంగా ఎన్నికలు వస్తాయి, ఓటు వేస్తారు, నాయకులు గెలుస్తారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు నాయకులు. మరి మీ జీవితాల్లో మీరు గెలవాలంటే మంచి నాయకులని ఎన్నుకోవాలని మనం ఆలోచన చేయాలి. మన యువజనులో, మన యువజనుల భుజస్కంధాల్లో ఈ శ్రేణిక శక్తి, నైపుణ్య శక్తి దాగి ఉంది. ఖచ్చితంగా ఈ నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ద్వారా వాటిని మనం బయటికి తీసి నవ భారత నిర్మాణానికి యువజనుల పాత్ర ఎంతో కీలకం కాబట్టి మీరందరూ ముందుకు రావాలి. మరి రాబోయే రోజుల్లో నా వంతు కృషి చేస్తానని సందర్భంగా చెప్తూ, ముఖ్యంగా యువజ కుమారి బంధువులకు మేము ఇచ్చే పరికరాలు వారు అంతగా ఎక్కువ కుండలు చేయొచ్చు. మరి మనందరం ప్లాస్టిక్ వలలు, మరి జూట్ బ్యాగ్స్ కావచ్చు, దాని వల్ల మరి కుమ్మరి బంధువులు చేసే కుండలు కప్సే కావచ్చు, మేడలు అల్లిన బుట్టెలు కావచ్చు, కంపెనీ వాడితే మన ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది. కాబట్టి అదే ఉద్దేశంతో బస్సు తేక కుటుంబం కాబట్టి మనం కూడా పర్యావరణం నుంచి ఆలోచించి ఇలాంటి పర్యావరణ హితకరమైన కులవృత్తులకు ప్రోత్సహించాలని, విశ్వకర్మ లాంటి యోజనలు మనం అందరూ ప్రోత్సహించాలి. దీంట్లో కూడా ప్రజల భాగస్వామ్యం అవసరం. సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా ప్రయాస్, సబ్కా ప్రయాస్ అంటే అందరి భాగస్వామ్యం కావాలి. ఏదా గీత, కమ్మరి కుమ్మరి, గిరిజన బహుజన వర్గాలు కావచ్చు, అందరి సహకారం ఉండాలి, అందరి భాగస్వామ్యం ఉండాలి. మరి నా నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్ కాబట్టి మీరందరి సహకారం, డాక్టర్ వికాస్ ఆప్కే సాత్ అని నేను రాబోయే రోజుల్లో ముందుకెళ్తున్నాను.
మరి అందరూ ఓపిక ఉన్నందుకు అందరికీ హృదయ